తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, అంటే నేను ఈ ప్రాంతానికి సంబంధించి ఉడతలు పట్టేవాడు మాట్లాడేటువంటి మాటల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏదో మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఏం గాడిదలు కేసారు, వీళ్ళు ఏం గాడిదలు కేసారు అని చెప్పి, గాడిదలు కేసేవాడికి అంతకన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటుందని మనం ఊహించుకోలేము. కాబట్టి ఇటువంటి వాళ్ళ గురించి కాకుండా సాధారణంగా రైతులకు సంబంధించి అందరికీ తెలియజెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా వాటిని అధిగమించడానికి ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే రైతులకు సంబంధించి అండగా నిలవడం తప్పలేదు, రైతులకు సంబంధించి ఇదిగో ఈ రైతులకి సమస్య ఉంది దాన్ని పరిష్కరించడానికి కోరడంలో కూడా తప్పులేదు. కానీ జరగరాంది జరిగినటువంటి విధంగా నష్టపరిహారాన్ని అంచనా వేసే ముందే మీరు ఎందుకు రైతుల మీద కక్ష సాధిస్తున్నారు అని అంటే, రైతులకు వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడారా? రైతులకు వ్యతిరేకంగా నష్టపరిహారం ఇవ్వమని ఏదన్నా ప్రభుత్వం ప్రకటించిందా? రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీతో విత్తనాలు ఇవ్వమని ఎవడన్నా చెప్పారా? అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము అని చెబుతున్నా కూడా లేదు, మీ ధోరణి బాగలేదంటే దేశమంతా ఏంటంటే రైతులు దెబ్బతినాలి, రైతులు నష్టపోవాలి, రైతులు ప్రభుత్వం మీద నష్టపోయిన మమ్మల్ని సరిగ్గా ఆదుకోలేదనేటువంటి భావం కల్పించాలి, రైతులను రెచ్చగొట్టాలి, ప్రభుత్వానికి దూరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో కొందరు పనేటువంటి కుట్ర. కాబట్టి ఇప్పుడు దాకా మాట్లాడతారు మీరు, నష్టపరిహారం గుర్తించి రైతుల ఖాతాలో జమ చేసినంత వరకు మాట్లాడతారు. ఎందుకంటే ఆ నోటి దుల ఇప్పుడే కదా మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఇంకా మాట కూడా ఉండదు, మాట కూడా రాదు మీ నోటి కూడా. ఎందుకంటే చెప్పాము అధికారులకు, ఏ రైతు కూడా నాకు సరిగ్గా న్యాయం జరగలేదనేటువంటి మాట వినిపించకుండా ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఉదారంగా వ్యవహరించే రైతాంగాన్ని ఆదుకోండి అని చెప్పి చెప్పాం. అదేవిధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. కాబట్టి రైతుల గురించి నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు అభండాలు వేయడం, విమర్శలు కురిపించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. తప్పనిసరిగా అన్ని విషయాల్లో రైతులకు అండగా నిలిచి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.